మీ స్కూల్ పేరేంటి? మీ ప్రిన్సిపల్ నేమ్? హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ జనరేషన్ పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ డే స్కూల్ నుంచి ప్రీ ప్రైమరీ స్కూల్ నుంచే మంచి ఫౌండేషన్ ఇవ్వాలి, వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పేసి చాలామంది పేరెంట్స్ చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తూ ఉంటారు. అండ్ అలానే వాళ్ళకి డే స్కూల్ నుంచే ఒక మంచి హోమ్లీ క్లైమేట్ ఇవ్వాలి, హోమ్లీ సరౌండింగ్స్ ఉన్న స్కూల్ కావాలి అని చెప్పేసి సర్చింగ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ అలా సర్చింగ్ చేసే వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అని అయితే చెప్తానన్నమాట. సో ప్రజెంట్ నేను మన విజయవాడలో ఉన్న చౌదరిపేటలో అయితే ఉన్నాను. సో ఇక్కడ మంచి శ్రీ ఆచార్య ప్రీ ప్రైమరీ స్కూల్ అయితే మనకి ఇక్కడ ఉంది. విషయం ఏంటంటే ఇది 2 బ్రాంచెస్ గవర్నమెంట్ రికగ్నేషన్, ఒకటేమో చౌదరిపేటలో ఉంది, ఒకటేమో మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీలో అయితే మనకి ఉండడం జరిగింది. సో ఇక్కడ పేరెంట్స్ కానీ హోమ్లీ క్లైమేట్ ఇవ్వడానికి, హోమ్లీ సరౌండింగ్స్ ఇవ్వడానికి చాలామంది సర్చ్ చేస్తూ ఉంటారు కదా. సో మనం ఇక్కడ చూసినట్లయితే టీచర్సే కానీ ప్రిన్సిపల్సే కానీ పిల్లలతో ఎలా ఇంట్రాక్ట్ అవుతారు, అండ్ అలానే వీళ్ళకి ఏమేమి క్లాసెస్ ఉంటాయి, ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి, అసలు లోపల టీచర్స్ పిల్లలతో ఎలా మింగిల్ అవుతారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే అసలు వీడియోలోకి వెళ్ళిపోదాము. అండ్ లోపలికి వెళ్ళిపోయి కూడా చూసేద్దాము. ఏబిసిడి వచ్చా? ఏబిసిడి చెప్పు విత్ యాక్షన్. విత్ యాక్షన్ అప్పుడప్పుడు మా బాబు ఎలా ఉన్నాడనే కానీ మేము ఎప్పుడు స్టాఫ్ ఎలా ఉన్నారు వాళ్ళు చూసుకోవట్లేదు చూసుకోవాలి మేము ఎప్పుడు అడగలేదు. ఎగ్జాక్ట్లీ మేము ఫస్ట్ ఓన్లీ 1 టైం మేము సార్తో మాట్లాడి మ్యామ్ అండ్ సార్తో ప్రిన్సిపల్తో మాట్లాడింది జస్ట్ బిఫోర్ ద అడ్మిషన్. అంతే తర్వాత కూడా నేను ఏమి కన్ఫర్మ్ చేసుకోలేదు. థాట్ వీ విల్ వెయిట్ విల్ సీ విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అండ్ సీ వాట్ దే ప్రామిస్డ్ అండ్ వాట్ దే ఆర్ డూయింగ్ అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇన్ ప్రాసెస్ అనమాట. తర్వాత కూడా మేము పలానా టీచర్ ఎవరు ఏమన్నారు ఏంటి ఎలా చేస్తున్నారు ఎవరికి ఏ రోజు ఏం అడిగింది లేదు. బట్ ఎప్పుడైనా ఈయన సమ్టైమ్స్ ఈజ్ వెరీ యాక్టివ్ ఆర్ నాటి ఓ ఆ టైంలో తప్ప మేము ఈ రోజు ఆయమ్మతో సహా ఎవ్రీవన్ ఇస్ లైక్ ఫ్రెండ్లీ వాట్ ఎవర్ ఇట్ ఈస్
టు ట్రైన్ దెమ్. ఇట్స్ సమ్ టైమ్ యస్ ఆర్ నో. ఇట్ ఇస్ గుడ్ యాక్చువల్లీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ స్టూడెంట్ లెర్నింగ్ ప్రాసెస్. ఇట్స్ యాక్చువల్లీ గుడ్. ఫైనల్ గా చెప్పాలంటే ఏం చెప్తారు స్కూల్ గురించి, శ్రీ ఆచార్య స్కూల్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? As I said, it's a kids-friendly school. Yeah, it's kids-friendly school with a minimum student count. Like bulk students unna gaani, it's like a mixed up. So with a limited student and easy care and easy to handle, and the kids-friendly and to train everything. If your kids want you to learn everything, you can definitely join a Sri Acharya school without a doubt. What's your name? Sayan Zain Hamad. LKG. LKG. Your goal or boy? Boy. Boy. Is it true? Yes. Okay. ABCD chappu. ABCDELGHIJ. With action. With action. With action. Yeah, okay. Okay. Do it. మనతో పాటు ఇంకో పేరెంట్ కూడా ఉన్నారు, ఆవిడ ఎక్స్పీరియన్స్ కూడా తన మేడం మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. సో మీ పాపను అసలు ఇక్కడ ఎందుకు జాయిన్ చేయాలనిపించింది అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? యాక్చువల్గా నేను ప్రీవియస్గా వర్క్ చేశాను. ఓకే. నేను సెకండ్ ప్రెగ్నెన్సీలో బ్రేక్ తీసుకున్నాను. ఓకే. ఒక చైల్డ్ కేర్ కోసం. అంటే నేను అంతకుముందు ప్రీ స్కూల్ వేసాను బాబుని. ఓకే. సాటిస్ఫాక్షన్ లేదు. నేను తర్వాత గూగుల్లో చూసి సెర్చ్ చేసి కాల్ చేస్తే స్వాతి గారు లిఫ్ట్ చేశారు, మాట్లాడారు నాకు. ఓకే. ఓకే. అందరితో నేను మీరు ఆవిడ ఏమన్నారంటే ఫీజు ఇంపార్టెంట్ కాదు ఫస్ట్, ఆవిడ అన్నది ఫీజు ఇంపార్టెంట్ కాదు, మీరు వచ్చి స్కూల్ అపీరెన్స్ చూసుకోండి, వన్ ఆర్ టూ డేస్ చూసాకే ఫీజు పే చేయండి మాకు అని అన్నారు. నార్మల్గా ఏ స్కూల్ అయినా ఫస్ట్ ఫీజు చెప్తారు, పే చేయమని చెప్తారు, అలా చెప్తారు. కానీ ఆవిడ మాత్రం ముందు మీరు స్కూల్ చూసుకొని మీకు సాటిస్ఫాక్షన్ అయితేనే మీరు పే చేయండి. అట్ ద సేమ్ టైం మేము అలాగే పాపని జాయిన్ చేయించిన వన్ మంత్కి నేను మళ్ళీ రీజాయిన్ అయ్యాను ఆఫీస్లో. ఓకే. ఓకే. నాకు ఎట్లా ఎంత అంటే వన్ మంత్ లోనే నాకు సాటిస్ఫాక్షన్. ఓకే. మా చైల్డ్ కి సెకండ్ మదర్ లా ఉంది ఇప్పుడు స్కూల్. అంత సాటిస్ఫాక్షన్ ఉంది. ఓకే. కాకపోతే ఫస్ట్ క్లాస్ ఎల్కేజీ యూకేజీ ప్రీ స్కూల్ ఉంది ఇక్కడ, మేము ఆవిడ రిక్వెస్ట్ చేస్తున్నాం ఫస్ట్ క్లాస్ పెట్టమని. మా హస్బెండ్ కి ఈవెన్ మా పేరెంట్స్ కంటే స్కూల్లోనే కంఫర్టబుల్, అంటే అంత కేరింగ్ గా చూసుకుంటారు టీచర్స్ గానీ కానీ ఏ స్కూల్ అయినా. నేను మాకు ఇంకొక పాప కూడా ఉంది, తను స్కూల్లో నేను ఫేస్ చేశాను ఇష్యూస్, తిన్నకి ఫేస్ చేశాను. ఇంకొక ఏంటంటే పాపని స్కూల్లో నేను జాయిన్ చేయించినప్పుడు తనకి మాటలు రావాలి, టూ త్రీ మంత్స్కే తనకి మాటలు రావడం కానీ, ఎందుకంటే తను కోవిడ్ టైంలో పుట్టింది, తను కోవిడ్ టైంలో ఉన్న బేబీస్కి ఎవరైనా కానీ కొంచెం అక్కడక్కడే ఉండడం వల్ల మింగిల్ అవ్వతుంది. సో తను మింగిల్ అవ్వడం కానీ ఆటిట్యూడ్ కానీ అన్ని ఎవరి తన వర్క్ తను చేసుకుంటుంది. అంటే పాప ఇప్పుడు కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ ఈ జనరేషన్లో, ఈ ఫ్యూచర్ కిడ్స్కి కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. పాప ఎలా కమ్యూనికేట్ అవుతుంది మీతో? యాక్చువల్గా నాకు 10 ఇయర్స్ కిడ్ కూడా ఉంది. 10 ఇయర్స్ కిడ్కి తనకి వేరియేషన్ నేను చాలా చూస్తాను. ఓకే. ఓకే. ఆ వేరియేషన్ ఏంటంటే తన కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ తన వర్క్ తను చేసుకోవడం కానీ. ఓకే. మార్నింగ్ లెసన్ కానీ నార్మల్గా స్కూల్కి అంటే వన్ డే హాలిడే వచ్చిన ఏడుస్తారు. అవును అవును. తను అట్లాగే ఉండదు, తన లెగ్స్ వస్తుంది, హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. ఓకే. ఇంటికి వచ్చాక కూడా తన యాక్టివిటీస్ చెప్తుంది. ఈవెన్ మనం స్కూల్ టైమ్స్లో కాకుండా మనకి ఏదైనా హెల్ప్ కావాలన్నా ఈ వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఓకే. ఏ టైంలో కాల్ చేసినా టీచర్స్ కానీ ప్రిన్సిపల్ కానీ కేర్ టేకర్స్ కానీ, కేర్ టేకర్స్ కూడా అసలు మామూలుగా ఒకరు బాగుంటే ఇంకొకరు హెల్పింగ్ గా ఉంటారు, కేర్ టేకర్స్ కూడా అసలు చాలా హెల్ప్ చేస్తారు. ఓకే. అంటే ఈ స్కూల్ గురించి చెప్పాలంటే ఒక్క మాటలో ఏం చెప్తారు స్టాఫ్ గురించి కానీ, తర్వాత పిల్లలు ఈ అంటే మనం పిల్లల్ని జాయిన్ చేసేంత వరకు ఒక ఎత్తు అయితే పిల్లలతో ఉన్న ఫ్రెండ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ ఫ్రెండ్స్ విషయంలో ఏదన్నా మీకు సాటిస్ఫాక్షన్ ఉందా? లైక్ ఏదన్నా నాకు నేను చెప్తున్నాను కదా స్కూల్ విషయంలో ఒక వర్డ్ లో చెప్పాలంటే సెకండ్ మదర్. నాకైతే నేనైతే అలాగే ఫీల్ అవుతాను. నేను ఈవెన్ మా కొలీగ్స్ తో చెప్తున్నా అంత కంఫర్టబుల్ గా నేను వర్క్ ప్లేస్ లో ఉండగలుగుతున్నాను అంటే బికాజ్ ఆఫ్ స్కూల్ ఆచార్య స్కూల్. ఓకే. వన్ వర్డ్ లో చెప్పాలంటే సెకండ్ మదర్. సెకండ్ మదర్ ఈ టాలెంట్ మా పాపలో బయటపడింది అని చెప్పడానికి
ఒక టాలెంట్ గా నాకు డాన్స్ చేస్తుందని తెలియదు యాక్చువల్ గా. వాళ్ళ మొన్న సమ్మర్ క్యాంప్ కూడా పెట్టారు, డాన్స్ చేసిన వీడియోస్ గానీ అంత యాక్టివ్ ఉంది. డాన్స్ వచ్చు తనకి చూసి చేయగలదు అనేది నాకు స్కూల్ వాళ్ళు అంటే పేరెంట్స్ దగ్గర కంటే పిల్లలు ఎక్కువ స్కూల్లోనే తెలుస్తుంది అన్నమాట వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అనేది. తను ఇప్పుడు సెంటెన్స్ ఫార్మేషన్ కూడా, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా, అంటే తన ఏజ్ కి ఇప్పటికి చాలా అంటే చాలా చాలా హ్యాపీ. నేనైతే కంఫర్టబుల్ 100%. సో ఈ స్కూల్కి సంబంధించిన ప్రిన్సిపల్ గారు అయితే మనతో ఉన్నారు. సో ఆవిడ మాటల్లోనే కొద్ది మాటలు అడిగి తెలుసుకుందాం. అసలు స్కూల్ ఎందుకు పెట్టాలనిపించింది, పిల్లలతో ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఇవన్నీ ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మేడం స్కూల్ స్టార్ట్ చేసి అసలు మీకు ఎన్ని ఇయర్స్ అవుతుంది? మేడం మై నేమ్ ఇస్ స్వాతి. ఓకే, ఐఎమ్ స్టార్టెడ్ 2019. ఓకే ఇయర్. ఓకే ఓకే, 2019లో స్టార్ట్ చేశాను స్కూల్. ఓకే ఓకే. సో అప్పుడు ఒక 2-3 మంత్స్ నేను స్ట్రగుల్, సో నాకు దీని గురించి ప్లేస్కున్న గురించి అంత ఐడియా లేదు. సో జస్ట్ థాట్ మై హస్బెండ్ ఇస్ థాట్తో నేను ఇలా డెకరేట్ చేసాను, ఎందుకంటే నాకు ఒక చైల్డ్ ఉంది, ఆ చైల్డ్ని నేను చూసుకోవాలి, వేరే స్కూల్ ఎక్కడ వెళ్ళడం, నేను వర్కింగ్కి వెళ్ళకుండా నా ఓన్గా నేను డిసైడ్ చేసుకోవాలి. సో అలా నేను స్కూల్ అనేది ప్లాన్ చేసుకున్నాను. అంటే అసలు స్కూలే అంటే స్కూల్ అంటే నార్మల్గా మనం 10th వరకు అలా పెట్టుకోవచ్చు నార్మల్గా, ప్లే స్కూలే అసలు ఎందుకు పెట్టాలనిపించింది? అది కూడా చిన్నపిల్లలతో హ్యాండిల్ చేయడం అంటే చాలా కష్టం అనిపించింది. అంటే మెయిన్ రీజన్ నాకు ఇద్దే. ఆహా, ఓకే. నాకు ఇద్దే ఎంత అల్లర్ట్ చేస్తుంది, ఎంత అల్లర్ట్ చేస్తుంది, అలా పేషెన్స్ అనేది నాకు కొంచెం ఎఫర్ట్ అయింది. అంతకుముందు నాకు అంత పేషెన్స్ ఉంది. ఓకే, నాకు ఇద్దే చేసిన అల్లరి చూసి నేను పేషెంట్ చేసి నేను కూడా ఇలాంటి స్కూల్ పెడితే ఇలా సొసైటీలో ఒక మార్పు అనేది తేవాలని నేను పెట్టాను. మెయిన్ స్కూల్ ప్లే స్కూల్ పెట్టానంటే సొసైటీలో నేను మీద ఒక చేంజ్ చూపించాలని పెట్టాను. అవును. సో అలానే నేను గోల్గా రీచ్ అవుతూ వస్తున్నాను ఇక్కడ వరకు. నేను స్టార్ట్ చేసిన 2019లో స్టార్ట్ చేశాను. నాకు వచ్చేసి అప్పుడు 30 మెంబర్స్ ఆర్ 40 మెంబర్స్ కిడ్స్. సో ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత కరోనా వచ్చింది. సో క్లోజ్, 2 ఇయర్స్ క్లోజ్ అయింది. సో అప్ టు డౌన్స్ అలా మెయింటైన్ చేసి నెక్స్ట్ 2 ఇయర్స్ కరోనా కంప్లీట్ అయ్యి ఆఫ్టర్ దట్ ఓపెన్ స్కూల్. సో లాస్ట్ ఇయర్ వచ్చేసి 100 మెంబర్స్ ఇన్ ప్లే స్కూల్ గారు 100 మెంబర్స్. అండ్ యాక్చువల్లీ 100 మెంబర్స్ అంటే సో ఆల్ ద టైమ్ 100 మెంబర్స్. ఫస్ట్ ఆగస్ట్ వచ్చేసి 40 మెంబర్స్, సెప్టెంబర్ వచ్చేసి 60 మెంబర్స్. ఓకే, అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయ్యాక 100 అడ్మిషన్స్. ఓకే, ఐఎమ్ సక్సెస్ఫుల్. బ్రాంచేనా మేడం ఇంకే? సో నేను 2 బ్రాంచెస్ మెయింటైన్ చేస్తున్నాను మేడం. నలందా దగ్గర ఇంకో బ్రాంచ్ పెట్టాను. ఓకే ఓకే, అది నేను కరోనా ఎండింగ్లో సెకండ్ బ్రాంచ్ కూడా తీసేసుకున్నాను. సో నేను మా పార్ట్నర్ నేను మెయింటైన్ చేస్తాను ప్రజెక్ట్. సో నాకు ఇద్దరు కిడ్స్ ఉన్నారు. సో నేను మా పార్ట్నర్కి షేర్ చేశాను. నాకు ఇక్కడ కేరింగ్స్ ఎలా ఉండాలంటే నేను మెయిన్ ఇంపార్టెన్స్ ఇండివిజువల్ కేరింగ్ చూస్తాను. ఓకే ఓకే, యాజ్ పర్ కిడ్గా కిడ్గా ఏంటి, ఇప్పుడు మార్నింగ్ 9కి డ్రాప్ చేశానంటే ఈవినింగ్ 5 వరకు నేను అలానే మెయింటైన్ చేసి కిడ్ని అనేది పంపించాలి. ఓకే, ఎలా నాకు ఎల్కేజీ ఇప్పుడు నర్సరీ వస్తుంది, నర్సరీ వచ్చేసి 15 మెంబర్స్కి ఒక టీచర్ ఒక మెయిన్ని మెయింటైన్ చేయాలి. సో 30 మెంబర్స్ని ఒకే గుంపులో లాగా పెట్టేసాను. సో ఆ పిల్లవాడు ఏం నేర్చుకుంటున్నాడో తెలియదు. సో పేరెంట్స్ అని అడిగినా నేను ఆన్సర్ చేయలేను. సో నేను మెయింటైన్ చేసేది కరెక్ట్గా మెయింటైన్ చేయాలి, అది నా డెసిషన్. ఓకే, అంటే ఇంకో విషయం ఏంటంటే పిల్లల్ని ఫస్ట్ చూసుకునేది గురువే అంటారు, నేర్చుకునేది గురువు. మీరు ఎలాంటి వాళ్ళని టీచర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను. పేషెన్స్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళని ఎక్కువ సెలెక్ట్, ఎందుకంటే పిల్లల మీద కోప్పడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల మీద కోప్పకూడదు, పిల్లల మీద చేయచ్చు. నేను ఫస్ట్ ఒక టీచర్ని సెలెక్ట్ చేస్తున్నా అంటే 1 వీక్ అబ్జర్వేషన్ చేస్తాను. 1 వీక్ అబ్జర్వేషన్ చేసాక వాళ్ళకి అపాయింట్మెంట్ అయినా ఏదైనా అనేది సెట్ చేస్తాను. 1 వీక్ అబ్జర్వేషన్ లేదు ఏది చెప్పి, యాజ్ పర్ కిడ్ కూడా అంతే. 1 వీక్ అబ్జర్వేషన్ అయినట్టే ఆఫ్టర్ దట్ ఇది ఏదైనా మనీ
అయినా క్లాస్ అయినా సో టీచర్ అయినా అంతే యాజ్ పర్ కిడ్ అయినా అలానే అబ్జర్వ్ చేసుకుని మెయింటైన్ చేస్తాను. ఓకే ఓకే, అంటే మనకి మన ఇంట్లో ఒక 4-5 పిల్లలు ఉంటేనే వాళ్ళ పేర్లు గుర్తుకొని అంటే కొంచెం వాళ్ళు ఏం చేస్తున్నారు కనిపెట్టుకోవడం చాలా కష్టం. అలాంటిది మీరు ఒక 60 మెంబర్స్ ని మెయింటైన్ చేస్తున్నారు, ఆర్ 70 వాట్ ఎవర్ ఇట్ ఇస్, అంటే హ్యూజ్ పీపుల్ ని మెయింటైన్ చేస్తున్నారు, చిన్న పిల్లల్ని, పెద్ద వాళ్ళని మెయింటైన్ చేయడం వేరు, చిన్న చిన్న పిల్లల్ని మెయింటైన్ చేయడం వేరు. సో వాళ్ళ పేర్లు గుర్తు పెట్టుకొని వాళ్ళ ఒక్కొక్క పర్సన్ అంటే వాళ్ళ పర్సనాలిటీ తెలుసుకొని మెయింటైన్ చేయడం అనేది అలా కష్టం. సో మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎలా అంటే నాకు ఫస్ట్ 3 మంత్స్ అలానే లేకండి, వీళ్ళు ఏడుస్తుంటే సో మచ్ ఆఫ్ హెడేక్ అనమాట, ఎలా చేయగలుగుతానా లేదా అని చాలా. కానీ ఆఫ్టర్ దట్ నాకు మెయిన్ టీచర్స్ కూడా చాలా ఎంకరేజ్ చేశారు బాగా, వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్స్ అయితే కేర్ అయితే వాళ్ళు బాగా ఎంకరేజ్ చేశారు. నేను నాకు తగ్గ కృషికి వాళ్ళు కూడా సేమ్ అలానే చేశారు, నేను ఎలా చేశానో వాళ్ళు కూడా అలానే చేశారు. యాజ్ ఏ ప్రిన్సిపల్ ఉంటేనే చేయాలి వర్క్, లేకపోతే నేను ఉన్నా లేకపోయినా వాళ్ళు అదే వర్క్ చేస్తారు అనమాట, అలానే చూస్తారు. అందువల్ల నేను సక్సెస్ యాజ్ పర్ మా హస్బెండ్ మెయిన్ ఇంపార్టెంట్, ఆయన బాగా సపోర్ట్ చేశాడు. సపోర్ట్ చేయడం వల్ల నేను ఇలా ఇలా వచ్చాను. పేరెంట్స్ ఎలా సాటిస్ఫై అవుతారు, పేరెంట్స్ మీరు ఎలా సాటిస్ఫై చేస్తారు, అండ్ అలానే అట్ ది సేమ్ టైం కూడా పిల్లల్ని కూడా అలానే సాటిస్ఫై చేయాలి. ఆబ్వియస్లీ మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ కానీ మన దగ్గర ఉన్న ఏదన్నా కానీ, సో మీరు ఎలా సాటిస్ఫై చేస్తారు? నేను ఎలా సాటిస్ఫై చేస్తాను మేడం, యాక్చువల్గా మాకు నాకు ఫీడ్బ్యాక్స్ మార్నింగ్ 9 వస్తారు, 12:30 వరకు చేయాలి వాళ్ళు, ఎస్ చేయాలి వాళ్ళకి ఒక రిజల్ట్ చూపించాలి. ఫస్ట్ 9 ఎలా అంటే వాళ్ళ మూడ్లో మనం వెళ్ళాలి, ఫస్ట్ మన మూడ్లోకి వాళ్ళు రాదు. ఫస్ట్ 1 మంత్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళ బిహేవియర్తోనే మన బిహేవియర్ కూడా చేయాలి, వాళ్ళు ఆడుతుంటే మనము ఆడాలి, వాళ్ళ లెర్నింగ్ యాక్టివిటీస్తోనే వాళ్ళని మన వేలోకి తెచ్చుకోవాలి, మన వేకి వచ్చాక వాళ్ళు సెట్ అయిపోతారు. సో రాగానే స్కూల్కి రాగానే పేరెంట్ ఒక్కటే చెప్తాను, పేరెంట్ 1 మంత్లోనే మా కిడ్కి ఎడ్యుకేషన్ మొత్తం వచ్చేయాలని యాజ్ పర్ బేస్ట్ రాదు రాదు, మినిమం 6 మంత్స్ పడుతుంది స్కూల్ అలవాటు. ఎందుకంటే ఫస్ట్ హోమ్ నుంచి స్కూల్కి వస్తాను, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళారు కదా, స్కూల్ నుంచి నెక్స్ట్ నేర్చుకోవాలి, లేదా 1 బై 1 స్టెప్ నేర్చుకోవాలి. కానీ ఏంటంటే 1 మంత్స్ 2 మంత్స్ అనేది నాట్ పాసిబుల్, మినిమం 6 మంత్స్ ఆఫ్టర్ వెయిటింగ్ ద పేరెంట్ అనేది 6 మంత్స్ వెయిట్ చేయాలి. 1-2 మంత్స్లో అయితే రిజల్ట్ నాట్ పాసిబుల్, ఎందుకు ఇప్పుడు బయట స్కూల్సే ఉన్నాయి, 1 మంత్-2 మంత్స్లో రిజల్ట్ వస్తుంది అంటారు. ఏంటి యాజ్ పర్ పేరెంట్ బర్త్డే, పేరెంట్ బర్త్డే కాదు కిడ్డే చేయాలి, అది ఓన్గా కిడ్ చేస్తేనే ఆ పేరెంట్ సాటిస్ఫైడ్. పేరెంట్ చేసిన వరకు కిడ్ చేయడం వేస్ట్ కదా, అదే నా పాసిబిలిటీ అది, కిడ్డే ఓన్గా చేయాలి, ఓన్గా రిటర్న్ చేయాలి, ఓన్గా తన థింగ్స్ ఓన్గా కీపింగ్ ద బ్యాగ్స్ పెట్టుకోవాలి, తను ఓన్గా స్కూల్కి రావాలి, అది మేడ్ ఫర్ అదర్ అదర్స్. ఓకే, శ్రీ ఆచార్య అనే పేరు అసలు ఎలా పెట్టాలనిపించింది? శ్రీ ఆచార్య అదే నేను సెలెక్ట్ చేసాను, నేను అన్ని అందరిలాగే మామూలుగా బ్యాచ్ తీసుకుందాం అంటున్నాను, కిడ్నీ అని నాకన్నా ఒక బ్రాండ్ కావాలి, సో నేను అందుకని శ్రీ ఆచార్య అని అంటే నేను ఒక నేమ్ సెలెక్ట్ చేసుకున్నాను, తర్వాత అది కూడా బాగుంది సో అలా పెట్టుకున్నాను. అంటే ట్రెడిషనల్గా పెట్టాలనుకున్నారా లేదంటే అప్పుడు అందరూ ఫ్యాషన్? లేదు నేను ట్రెడిషనల్గానే పెట్టాను, నాకు నాకు ఇష్టమే ట్రెడిషనల్, ట్రెడిషనల్గానే పెట్టాను. ఓకే, సో శ్రీ ఆచార్య అని పెట్టాను. ఓకే, యాక్చువల్లీ అంటే నేను డే స్కూల్ చూసిన వైజ్ అయితే చాలా మందికి యూనిఫామ్ ఉండదు, పిల్లలకి ఎలా పడతాలో వస్తారు, అంటే డిసిప్లైన్ ఉంటుంది, బట్ కాకపోతే మన డ్రెస్సింగ్ సెన్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ పిల్లలకి. సో ఎందుకు అంటే డే స్కూల్ కూడా యూనిఫామ్ పెట్టాలని ఎందుకు అనిపించింది? ఎందుకంటే స్కూల్ అనేది స్టార్ట్ అయితే డే స్కూలా నార్మల్ స్కూల్సా లేదు కాదు, ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు సో అందువల్ల యూనిఫామ్ పెట్టుకోవాలి, స్కూల్కి వెళ్తున్నారని ఇప్పటి నుంచి ఇదిలోనే ఉంటారు, ఒక్కసారి తీసుకెళ్ళి వేరే స్కూల్స్లో వేస్తారు అనుకో అలా పాసిబుల్ కదా, అప్పుడు యూనిఫామ్ షూస్ అనుకోండి అప్పుడు కష్టం. సో డే 1 నుంచి వాళ్ళు యూనిఫామ్ విత్ మెయింటైన్ చేసి అన్ని వర్క్ చేశారు అనుకోండి, యాజ్ పర్ స్కూల్ అనేది వాళ్ళకి అలవాటు అవుతుంది, సో అందుకని నేను నా ఐడియా ప్రకారం అలా పెట్టాను. ఓకే, పిల్లలు ఇంకా మీతో ఎలా మింగిల్ అవుతారు మేడం? పిల్లలు చాలా బాగా మింగిల్ అవుతారు, చాలా బాగా మింగిల్. నేను నాకు టైం ఎప్పుడు ఉంటే అప్పుడు వాళ్ళతో ఆడుకోవడం. ఓకే, అంటే యాక్చువల్లీ ఇప్పుడు ప్రిన్సిపల్ అంటే వచ్చి చూసేసామా వెళ్ళామా మనం ఫీజ్ కట్టేసుకున్నామా, మార్నింగ్ 9:00 వస్తాను, ఈవినింగ్ 5 వరకు నేను ఉండాల్సింది ఇక్కడ. ఓకే, యాజ్ పర్ పేరెంట్ గా నా నమ్మకం నేను కలిగించు, మార్నింగ్ 9:00 స్టార్ట్ అయ్యండి, ఈవినింగ్ 5 వరకు క్లోజ్ చేసుకుని వాళ్ళు వెళ్ళి నేను వెళ్ళేది ఒకటే టీమ్ అవుతుంది. ఓకే, 5 వరకు కంపల్సరీ ఉంటాను యాజ్ పర్, ఎందుకంటే కిడ్ నాకు అప్ప చెప్పారు వాళ్ళు, అవును ఆ బాధ్యత ప్రకారం నేను వాళ్ళకి ఇవ్వాలి, సో అందుకని నేను. ఓకే, అంటే కంపేర్ విత్ ఆల్ స్కూల్స్ ఇన్ విజయవాడ, అంటే డే స్కూల్ కానీ ప్రీ స్కూల్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ చిన్నపిల్లలది, మీ స్కూల్లో స్పెషాలిటీ అంటే మీరు ఏం చెప్తారు? మా స్కూల్లో స్పెషాలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ డిసిప్లిన్, మెయిన్ ఇంపార్టెంట్ ఫస్ట్ అండ్ ఫస్ట్ డిసిప్లిన్, ఇప్పుడు డిసిప్లిన్ ఉంటేనే పిల్లలకి అదే మనకి ఫస్ట్ పిల్లలకి ఇచ్చే గిఫ్ట్, అది ఎథిక్స్ ఇంపార్టెంట్. అవును అవును, మెయిన్ ఇంపార్టెంట్ ఎథిక్స్ అండ్ డిసిప్లిన్. ఆఫ్టర్ దట్ యాజ్ పర్ కిడ్ ఇస్ గోయింగ్ టు అప్
ఈ టూ సెలెక్ట్ చేసుకున్నారు. అవును అవును, ఈ రెండు లేకపోతే ఇద్దరినది ఎంత పైకి ఉన్నా అవి రెండు వెనక్కి వస్తాం. ఎందుకైతే రెండు కంపల్సరీ మర్చిపోతా ఫుడ్ మెయిన్ ఫుడ్ బాక్స్ పేరెంట్ అనేది బాక్స్ ఫుల్ చేస్తాం. నేను యాజ్ పర్గా అంత పెట్టి వాళ్ళకి మొత్తం కంప్లీట్ చేయాలి లంచ్ అనేది. సో బాక్స్ లో వచ్చేసి వెనక్కి పంపడం నాట్ పాసిబుల్. ఎందుకంటే కంపల్సరీ ఆయన కేర్ టేకర్స్ గాను వాళ్ళకి నేను చెప్పగలుగుతాను. వాళ్ళు ఈవినింగ్ 5 వరకు ఉండాలి నా దగ్గర. సో ఎందుకంటే లంచ్ చేయండి వాళ్ళు ఉండలేదు కదా. వాళ్ళ పేరెంట్ ఎందుకు మనకి లంచ్ ఇచ్చుకోవచ్చు బయట స్కూల్స్ లో ఏంటో కాదు. లంచ్ అనేది మొత్తం పడేస్తారు. అవును అది అనేది పట్టించుకో. నా ఎఫర్ట్స్ మాత్రం డిసిప్లైన్ ఎథిక్స్ యాజ్ పర్ ఫోర్ నేను మెయిన్ ఇంపార్టెన్స్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ ఆల్మోస్ట్ అంటే ఒక మాటలో చెప్పాలంటే మీరు ఎథిక్స్ కోసం ఎథిక్స్ డిసిప్లిన్ మైండ్ కోసమే నేను డిఫరెంట్ వే ఉండాలి నా స్కూల్ ఓకే అంటే ఇప్పుడు చాలా మంది అంటే కొంతమంది పేరెంట్స్ని టెస్ట్ మనీ తీసుకున్నా మాకు ఫస్ట్ క్లాస్ కూడా పెడితే బాగా అని అని అంటున్నారు. దానికి మీరు ఏమంటారు మేడం? సో నేను ప్లాన్ చేస్తున్నాను ఎగ్జామ్స్ అనేది చూద్దాం అనుకుంటున్నాను. కాబట్టి నాకేంటంటే ఈ ప్రీ స్కూల్ మీద మెయిన్ ఫోకస్ అంటే ఎక్కువ ఉంది. ఓకే, ఈ కల్చర్ అనేది డిఫరెంట్గా నేను మార్చాలి. నేను సొసైటీలో ఒక డిఫరెంట్ లెవెల్లో నేను కూడా యూనిక్గా చేయలేదు. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పేరెంట్స్ మాట్లాడి ప్లీజ్ అవాయిడ్ ద మొబైల్స్. యా, ఆ మొబైల్స్ అవాయిడ్ ఎప్పుడైతే చేస్తారో అప్పుడు యాక్సెప్ట్ అనేది అంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మొబైల్ అలవాటు చేశారు కదా. సో ఇప్పుడు మొబైల్ ఏంటి, యూట్యూబ్ చూస్తాము, యూట్యూబ్లో ఏంటి వాళ్ళు ఫాలో చేసుకుంటారు. సో కిట్టుబడి ఏంటి, అప్పుడు మైండ్ అనేది పెరుగుతుంది కదా. ఆ కిట్టు ఏంటి, తన వర్క్ తను చేసుకోవాలని ఇదవుతాడు. సో అందువల్ల పిల్లడు అనేది ఇప్పుడు పేరెంట్ అవసరం ఉండదు ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవైతే మొబైల్, ఆఫ్టర్ దట్ ఈ కిడ్స్ అనేది కిడ్స్ కి మదర్ కి ప్యాంపరింగ్ వస్తుంది. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. What is this color? Speak loud, what is this color? Head or color? Show me the body parts. Show me the head. Where is your head? Head. Ears. Eyes. Nose. Mouth. Teeth. మనతో పాటు ఇంకో పేరెంట్ అయితే ఉన్నారు. సో ఆ సార్ మాటల్లో అడిగి తెలుసుకుందాం సార్, ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది. సార్, ఆ బాబుని ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు ఇక్కడ జాయిన్ చేసి? 2 ఇయర్స్ అండి, అంటే ఇప్పుడు యూకేజీలో కూడా ఇక్కడ కంటిన్యూ అవుతున్నాను అండి. 3 ఇయర్స్ అండి. ఓకే, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా చక్కగా ఉందండి. అంటే బాబుకి యాక్చువల్గా జాయిన్ చేసేటప్పుడు అయితే సరిగ్గా మాటలు కూడా రావు అంతగా. ఓకే, ఇక్కడ ఇప్పుడు చాలా చక్కగా ఫ్లూయెంట్ గా మాట్లాడుతున్నారు. ఇక్కడ స్కూల్ వాళ్ళు కూడా మంచి కేర్ తీసుకుంటున్నారు. ఓకే, చాలా చక్కగా చదువుతున్నాడు. ఓకే, మీరు జాబ్ హోల్డర్? నేను బిజినెస్ అండి. ఓకే ఓకే, మీ వైఫ్? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే, అంటే ఇక్కడ నేర్చుకున్న యాక్టివిటీస్ బాబు ఇంటికి వచ్చి మీతో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాడు? తను యాక్చువల్గా మంచి యాక్టివ్ గా ఉంటాడండి. ఇక్కడ ఉన్న ఏదైతే హోంవర్క్ ఇచ్చారో కూడా తను చక్కగా చేసుకుంటాడు, తనే చేసుకుంటాడు. వాళ్ళ మదర్ పైపైన హెల్ప్ చేస్తా ఉంటారు, తనే చక్కగా చేసుకుంటాడు. ఓకే ఓకే, అంటే మీ బాబు గురించి చెప్పాలంటే ఇక్కడ జాయిన్ అయ్యి 2 ఇయర్స్ అవుతుంది కదా, బిఫోర్ ఆఫ్టర్ అంటే ఏం చెప్తారు? చాలా వేరియేషన్ ఉందండి. మొదటి కొంచెం అల్లరిగా ఉండేవాడు, ఇప్పుడు వచ్చి డీసెంట్ గా ఉంటాడు. ఇంట్లో చక్కగా చదువుకుంటాడు, ఇంట్లో కూడా బాగా డిసిప్లిన్ గా ఉంటాడు. ఇంటి దగ్గర ఏంటంటే తను తనే హోంవర్క్ టైం అనేది 6 to 8 అనేది తనే హోంవర్క్ చేసుకున్నాను. ఓకే, టైం సెట్ చేసుకొని తనే కూర్చొని చేసుకుంటాడు. ఓకే, శ్రీ ఆచార్య స్కూల్లో స్టాఫ్ మీతో ఎలా మింగిల్ అవుతారు? చాలా చక్కగా మాట్లాడతారండి వాళ్ళు, వాళ్ళ ఫాలోఅప్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, మంచి కేర్ తీసుకుంటారు. యాక్చువల్గా ఏంటంటే నేను ఎంక్వైరీ చేశాను సరౌండింగ్స్, ఇక్కడ ఇక్కడ ఏమైతే ఉన్నాయో అన్ని కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత నేను ఇక్కడ బాబుని జాయిన్ చేశాను.
అంటే ఇక్కడ ఎందుకు జాయిన్? చాలా స్కూల్స్ ఉన్నాయి విజయవాడలో మనకి అవైలబుల్ గా, ఏమంటారు సిబిఎస్ఈ, ఇలా చాలా అంటే చాలా ఉన్నాయి. కానీ ఈ స్కూల్లోనే ఎందుకు జాయిన్ చేయాలనిపించింది? దట్టు ఇప్పుడు మగపిల్లలంటే కొంచెం డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సో ఎందుకు ఇక్కడ జాయిన్ చేయాలనిపించింది? షేరింగ్ అండి. మెయిన్ ఏంటంటే అక్కడ మొదట్లో యాక్చువల్గా కొన్ని స్కూల్స్లో ఏంటంటే మొదట్లో అంత చూస్తున్నట్టుగా ఉంటుంది, తర్వాత యాక్చువల్గా అంత ఫాలో అప్ లేదు. ఇక్కడ ఏంటంటే ఫాలో అప్ అనేది బాగుంది. ప్లస్ ఏంటంటే అంత నీట్గా ఉంటుంది, అరేంజ్మెంట్స్ కానీ అన్ని కూడా చాలా నీట్గా ఉంటాయి. ఓకే, వాటి వల్ల ఏంటంటే నేను జాయిన్ చేయడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ నేర్చుకున్నవి తెచ్చి ఇంట్లో ఏమన్నా చెప్పడం అయితే జరుగుతుందా? చేస్తాడండి. ఓకే, మంచి 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 ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాడు. ఓకే, చాలా చక్కగా చేస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు 2 ఇయర్స్ లో పిల్లలందరికి, ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మందికి టాలెంట్ అనేది ఇంపార్టెంట్, కరికులం యాక్టివిటీస్ కానీ ఇంకేదన్నా ఇంపార్టెంట్. ఒక్కటి వచ్చింది మా అబ్బాయికి, ఒకటి బయటకు వచ్చింది మాకు తెలియకుండా హిడెన్ టాలెంట్ వచ్చింది అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఫాలో చేసిన దాని మీద ఏంటంటే తను చక్కగా పెయింటింగ్ చేస్తున్నాడు. ఓకే, తను కావాల్సిన కూడా అడిగి మేము అరేంజ్ చేస్తూ ఉంటాం, చక్కగా పెయింటింగ్ చేస్తూ ఉంటాడు. చెప్పాలంటే ఫైనల్ గా శ్రీ ఆచార్య స్కూల్ గురించి ఏం చెప్తారు? ది బెస్ట్ మ్యాడమ్. ఓకే, ది బెస్ట్ ఇన్ దిస్ ఏరియా. ఓకే ఓకే, థాంక్యూ సార్, థాంక్యూ. క్లాస్ రూమ్, స్టాఫ్ రూమ్. హాయ్ మేడం. హలో దివ్య మేడం, బాగున్నారా? నమస్తే. యా ఫైన్. నమస్తే అండి. సో గైస్, మనతో పాటు ఇక్కడ పిల్లలకి చాలా ఏమంటారు చాలా పేషెన్స్ తో పిల్లల దగ్గర మనం మింగిల్ అవ్వాలంటే, పిల్లలకి ఏదైనా లెసన్ చెప్పాలంటే, ఒక విషయం అలర్ట్ చేయొద్దు అని చెప్పాలంటేనే మనకి చాలా పేషెన్స్ కావాలి. అది టీచర్స్ కి ఇంకా పేషెన్స్ ఎక్కువ కావాలి. ఇలాంటి బుడ్డి బుడ్డి పిల్లలకి, ఏం తెలియని వయసు పిల్లలకి చెప్పాలంటే చాలా పేషెన్స్ అయితే చాలా అవసరం. సో మేడం అడిగి తెలుసుకుందాం, అసలు వాళ్ళు ఎంత పేషెన్స్ తో చెప్తారు, వాళ్ళకి ఎలా ఎడ్యుకేట్ చేస్తున్నారు, అండ్ అలా వాళ్ళని ఎలా ప్యాంపరింగ్ చేస్తున్నారో, ఈ విషయాలన్నీ మేడం అడిగి తెలుసుకుందాం. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేషెన్స్ కి, పిల్లల్ని హ్యాండిల్ చేయాలంటే చాలా పేషెన్స్ కావాలి. సో చెప్పండి, అసలు మీరు అంటే ఈ స్కూల్ ఎప్పుడు జాయిన్ అయ్యారు, పిల్లలతో ఎలా మింగిల్ అవుతున్నారు, అండ్ అలానే ఈ స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఓకే అండి, హలో అండి. నేను ఇక్కడ యూకేజీ స్టాండర్డ్ కి టీచర్ అండి. నా పేరు పద్మ. మా స్కూల్ శ్రీ ఆచార్య ప్రీ ప్రైమరీ స్కూల్. మేము 2019 ది స్కూల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్, అండ్ దిస్ ఇస్ we are running successfully, and we are proud to say that this is the 5th year of our academics. So maaku patience ok level lo undali ani yeah antunaru. Yes, it is right. Pillalu, they are just entering their school life and student life. They should be very 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 much pampered here. Ante they are first time they are leaving their parents and entering the school kada. So vaalla parents unna place lo mem undi vaallana అంతగా ప్యాంపర్ చేస్తూ విత్ పేషియన్స్ అండ్ స్మైల్ ఆన్ అవర్ ఫేస్ వీ షుడ్ బి యాక్టివ్ ఎవ్రీ మూమెంట్ అనమాట. సో అలా వెళ్తూ మేము ఇది అకాడమిక్ ఇయర్ 5th ఇయర్ అండి. మా స్కూల్లో నర్సరీ, ప్లే గ్రూప్, ఎల్కేజీ, యూకేజీ అన్ని ఉన్నాయి మేడం. సో ఇది అకాడమిక్స్ కి వస్తే మేము వాళ్ళకి బుక్ చదివి నేర్చుకోవాలి అని చెప్పడంలో చాలా వైవిధ్యంతో చెప్పాల్సి ఉంటుంది. అంటే వాళ్ళకి ఒక పేరెంట్ పిల్లలకి ఇప్పటి నుంచి, అంటే ఈ జనరేషన్ ఇప్పటి నుండే మనకి ఫౌండేషన్ పిల్లలకి మంచి ఇస్తే మంచి ఫ్యూచర్ కదా అని చెప్పేసి డే స్కూల్ నుంచి, ప్రీ ప్రైమరీ స్కూల్ నుంచి దానికోసం సెర్చ్ చేస్తూ ఉంటారు స్కూల్స్. ఎందుకంటే వాళ్ళు పెంపర్ చేసిన 3 ఇయర్స్ వాళ్ళని మరపించి మేము టీచర్లుగా మేము వాళ్ళ మైండ్స్ లోకి వెళ్ళి వాళ్ళని ప్యాంపర్ చేసి మాతో క్లోజ్ గా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యేలాగా మేము చూసుకోవాలండి. అది మేక్స్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ. అంటే మీరు ఫస్ట్ పిల్లలు జాయిన్ అయినప్పుడు చాలా మంది మారం చేస్తారు, చేయను అని చెప్పేసి, బట్ మన స్కూల్ చూస్తే ఏంటంటే హోమ్లీ నేచర్ ఉంది. అది హోమ్లీ ఎలా రియాక్ట్ అవుతారు? యా, హోమ్లీ నేచర్ ఇన్ సెన్స్, కొంతమంది పిల్లలు అయితే ఆఫ్టర్నూన్ 9 to 12:30 మా స్కూల్ టైమింగ్స్, ఆఫ్టర్నూన్ 12:30 వెళ్ళాలంటే వాళ్ళు ఇష్టపడరు కొంతమంది. అంటే వి ఆర్ ప్రౌడ్ టు సే దట్ మా ప్యాంపరింగ్ కానీ, మా యాక్టివిటీస్ కానీ, మా
హైజీన్ కి కానీ దేనికైనా అట్మాస్ఫియర్ కూల్ అండ్ హైజీన్ ఇదంతా చూసుకుని పిల్లలు వాళ్ళు ఇక్కడ ఉండడానికి ఇష్టపడతాం అనేది చాలా జరుగుతుందండి. ఇప్పుడు పిల్లలకి డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మరి మీరు ఎలాంటి డిసిప్లిన్ వాళ్ళకి నేర్పిస్తారు అండ్ వాళ్ళు మీ దగ్గర నుంచి ఎలాంటి డిసిప్లిన్ నేర్చుకుంటారు? మేము చెప్పేది వీళ్ళకి క్లాస్ రూమ్ అనేది ఫస్ట్ వీళ్ళకి ఇక్కడ చూస్తారండి. సో ఒక విధానంగా చైర్ లో కూర్చోవాలి, మార్నింగ్ రాగానే విష్ చేయాలి మేడం ని, నెక్స్ట్ ప్రేయర్ ఉంటుంది, వి హావ్ టు రీడ్ అదర్ శ్లోకాస్, వి హావ్ టు గెట్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ఎల్డర్స్ గాడ్ అని చెప్పేసి అది నేర్పిస్తాం. నెక్స్ట్ ఓన్లీ వి హావ్ టు స్టార్ట్ అవర్ రీడింగ్ కానీ ఏదైనా వర్క్ కానీ ఫెస్టివల్ ఏదైనా ఉంటే విల్ బి ప్లానింగ్ అబౌట్ దట్ ఫెస్టివల్ అండి. అంటే రేపు పొద్దున్న మమ్మీ ఇంట్లో ఏం ఫెస్టివల్ చేస్తున్నారు, సో వీ హావ్ టు డూ ఏ ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా ఇక్కడ మేము చెప్పాలి ఇంపార్టెన్స్ ఆఫ్ అవర్ ట్రెడిషన్ కల్చర్ ఇవన్నీ కూడా ఆ ఫెస్టివల్ లో ఉంటాయి అని మనం తెలియ చెప్పడంలో పిల్లలకి నేర్పిస్తాం అనేది చేస్తాం. అది కాకుండా ఇంకా అదర్ యాక్టివిటీస్, ఈ సీజనల్ ఫ్రూట్ యాపిల్, సో యాపిల్ డే విల్ బి వేరింగ్ దట్ కాస్ట్యూమ్, విల్ బి ఈటింగ్ దట్ ఫ్రూట్, వాట్ ఈస్ ద న్యూట్రిషన్ ఇన్ దట్ ఫ్రూట్, ఇవన్నీ నేర్పిస్తానికి ఒక యాక్టివిటీ. లైక్ దట్ విల్ బి ప్లానింగ్ వీక్లీ యాక్టివిటీస్ అండ్ ఒక యాక్టివిటీ ఒక సాటర్డే గేమ్. అలా సిలబస్ దగ్గరకు వచ్చేపాటికి పిల్లలకి ఎలాంటి సిలబస్ మీరు నేర్పిస్తారు? యా, దిస్ ఇస్ ఎ మాస్టర్ బ్రెయిన్ సిరీస్ అండి, మా బుక్స్ అన్ని కూడా. ఓకే, ఇది స్టాండర్డ్ చాలా బాగుంటుంది. ఓకే, సో దీస్ బుక్స్ విల్ బి హ్యావింగ్ 3 terms ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తాం మేము. దే విల్ బి హ్యావింగ్ ఎ మాన్యువల్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ అండ్ దే విల్ బి ఆన్సరింగ్ దాట్. ఇది నాలెడ్జ్ ఎలా ఉంటుంది అంటే బుక్స్ లో ఎక్కువ పిక్చర్స్ తో మేము బాగా కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ద హ్యాండ్ రైటింగ్. హ్యాండ్ రైటింగ్ కూడా విల్ బి ఇంట్రడ్యూసింగ్ ఇన్ ద 4 rule books, చెక్ రూల్ బుక్స్, అవి మేము వేరేగా తీసుకొని వాళ్ళు చెక్ చేయిస్తూ హోంవర్క్ అని క్లాస్ వర్క్ అని ఇలాంటి టర్మ్స్ కూడా వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తూ ఈ మాస్టర్ బ్రెయిన్ సిరీస్ అనేది మాత్రం మేము ఫాలో అవుతామండి. ఇది కనుక ఇక్కడ వీళ్ళు ట్రైన్ అయ్యి ఉంటే కనుక వెన్ దే గో టు ద బిగ్గర్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఆల్సో దే విల్ బి కోప్ అప్ విత్ బిగ్ సిలబస్ ఆల్సో. మేడం, మన దగ్గర చదువు ఎంత ఇంపార్టెంటో పిల్లలకి గేమ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. సో మన దగ్గర ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ అయితే ఉన్నాయా? ఇప్పుడు మీకు చెప్పినట్టుగా సాటర్డేస్ మంత్లీ 4 Saturdays లో ఒక సాటర్డే విల్ బి ప్లేయింగ్ ఇండోర్ గేమ్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ అవుట్డోర్ గేమ్స్ కూడా. వీ హ్యావ్ ప్లే ఏరియా బయట, కాకపోతే సన్ రెయిన్ డిపెండ్స్ ఆన్ ద క్లైమేట్ విల్ బి లివింగ్ ఎక్కువ టైం కాకుండా. సెన్సిటివ్ ఉన్న పిల్లలు క్లైమేట్ కి ఎఫెక్ట్ అవుతారు, సో రైన్ ఉన్న నాడు తీసుకెళ్ళకుండా ఇండోర్ గేమ్స్ ప్లాన్ చేస్తాము యాక్టివిటీ వైజ్. అది కూడా వీడియో తీసి మేము వాళ్ళ పేరెంట్స్ సెండ్ చేస్తాం, సో దట్ బి దే విల్ బి ఎంకరేజింగ్ దర్ చిల్డ్రన్ అండ్ దే విల్ బి హ్యాపీ టు సీ దెమ్ అలాగా అని చెప్పేసి. సో గేమ్స్ కూడా ఉన్నాయండి. డే కేర్ టైమింగ్స్ ఎట్లుంటాయి? యా, మార్నింగ్ 9 to 12:30 యాజ్ యూజువల్ స్కూల్ ఫర్ ఎవ్రీ చైల్డ్, అది రెగ్యులర్ టైమింగ్స్. ఆఫ్టర్ 12:30 దే విల్ బి హ్యావింగ్ దేర్ లంచ్ అండి. వాట్ ఎవర్ దే విల్ బి గివెన్ ఇన్ దేర్ లంచ్ బాక్సెస్ దే విల్ బి ఫెడ్ హియర్ విత్ ద ఆయాస్ అండ్ ఆఫ్టర్ దట్ దే విల్ బి హ్యావింగ్ ఎ పవర్ నాప్ till 5 o'clock. After their power nap is completed, they'll be having the revision of the syllabus, whatever they have learned in the morning session they'll be revising that so that they'll be able to tell their parents after going home. And some parent request us to make them homework also. Ala chestaru, they'll be having their snacks and by 5 our curriculum will be daily schedule will be coached. Okay, next last and final me experience experience gurinchi maatladali. This is a very ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. పిల్లలతో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? ఇది 5th year అండి మా అకాడమిక్స్. సో మాకు పిల్లలు ఎంత చెరువు అవుతారో అంటే వాళ్ళు ఎలా సండే కూడా దే వాంట్ టు కమ్, అలా కూడా మాకు కూడా విల్ బి ఇంట్లో ఎప్పుడైనా సరే లీజర్ టైంలో విల్ బి రిమెంబరింగ్ అవర్ స్వీట్ వర్డ్స్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ అండ్ సో దాట్ విల్ బి ప్లానింగ్ ఫర్ ద నెక్స్ట్ మండే అనమాట. వీళ్ళతో గడిపితే అసలు 3 hours 4 hours కాదండి, చాలా కొంచెం టైం అయినా అది హార్ట్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ ఇస్తుంది అండ్ ఇట్ విల్ టర్న్ యాజ్ అన్ అఫెక్షన్ టువర్డ్స్ దెమ్. అది మాకు చాలా ప్లస్. ఆ ఎక్స్పీరియన్స్ ఇస్ ఎ లవ్లీ వన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఏ క్లాస్ చదువుతున్నావు? ఏబిసి క్లాస్ చదువుతున్నావా? నర్సరీ క్లాస్ చదువుతున్నావు. మీ స్కూల్ పేరేంటి? మీ ప్రిన్సిపల్ నేమ్? స్వాతి మ్యామ్. స్వాతి మ్యామ్, వెరీ గుడ్. షో యువర్ హ్యాండ్.
హాయ్ మేడం. సో మీ పేరు? అమల. అమల, ఇక్కడ శ్రీ ఆచార్య స్కూల్లో ఎన్ని ఇయర్స్ నుంచి మీరు వర్క్ చేస్తున్నారు? ఫైవ్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు. ఫైవ్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు. దేనికి అంటే జాబ్ పర్పస్, పిల్లలతో ఎక్కువ నాకు ఇంట్రెస్ట్, టీచింగ్ పర్పస్ అనేది నాకు ఇంట్రెస్ట్. అంటే ఏ క్లాస్కి టీచ్ చేస్తారు? నర్సరీ క్లాస్ కి. నర్సరీ క్లాస్. ఇప్పుడు నర్సరీ క్లాస్ అంటే మనకి చాలా పేషెన్స్ కావాలి. ఆ పేషెన్స్ మీరు ఎలా క్యారీ చేస్తున్నారు? సో నాకు కిడ్స్ అంటే ఇంట్రెస్ట్, అంటే లైక్ సో వాళ్ళతో పాటు నేను కూడా యాక్చువల్గా చైల్డ్తో పాటు చైల్డ్ అన్నట్టు బిహేవ్ చేస్తాను. సో నాకు ఇంట్రెస్ట్ కాబట్టి బాగుంటుంది. శ్రీ ఆచార్య స్కూల్ ఏమైనా సిలబస్ లాంటిది ఏమైనా ఉంటుందా, లేదంటే మీ ఓన్గా ఏమైనా చెప్తారా? లేదు, సిలబస్ ఉంటుంది. మాస్టర్ బ్రైన్స్ బుక్స్ ఉంటాయి, మేము ఆ ప్యాటర్న్ ఫాలో అవుతాము. ఎవ్రీ సాటర్డే యాక్టివిటీస్ ఉంటాయి, మేము ఓన్గా యాక్టివిటీస్ కూడా మేము ఓన్గా ప్రిపేర్ చేస్తాము. స్టార్టింగ్ స్ట్రోక్స్ ఉంటాయి, సో స్ట్రోక్స్ సంబంధించి ఫస్ట్ వన్ మంత్లో కూడా ఆ స్ట్రోక్ సంబంధించి యాక్టివిటీస్ ఉంటాయి. ఎవ్రీ సాటర్డే యాక్టివిటీ సెలబ్రేట్ చేస్తాము. సో ఈరోజు వాళ్ళకి ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేస్తాం. సో అలా ఏవైనా యాక్టివిటీస్ కూడా వాళ్ళకి నేర్పిస్తాం. సిలబస్కి సంబంధించి ఉంటుంది, ప్లస్ ఇలా ఆగేషన్స్ ఫెస్టివల్ సంబంధించి కూడా యాక్టివిటీస్ చేపిస్తాము. ఫైనల్గా శ్రీ ఆచార్య స్కూల్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? శ్రీ ఆచార్య ఇస్ ది బెస్ట్ స్కూల్. ఓకే, స్టూడెంట్స్కి కానీ టీచర్స్కి కానీ బెస్ట్ స్కూల్ అని చెప్తారా? ఎస్ మ్యామ్. ఓకే, ఎందుకంటే నేను ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ అంటే మీకు తెలియదు కాదు. అవునా, అక్కడ నుంచి స్టెబిలిటీ ఇక్కడే ఉంటున్నాను. ఓకే ఓకే, బెటర్ అని దానికి ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే శ్రీ ఆచార్య అని చెప్పచ్చు.